జైబీ అంటే జైబీ అంటే ఇది అంటరాని పదం కాదు. ఒకరొకరు కలిసినప్పుడు నమస్కారం అని హలో అని చెప్పుకోకుండా ఒకరొకరు కలిసినప్పుడు జైబీ అని చెప్పుకుంటే నీలో ఉన్నటి నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించాలి అని పెరగాలి అని చెప్పేదే జైబీ. ఇదే కాకపోతే ఏమైంది మాలమాదిగోలు కలిస్తే జేబీ పంటారు అని చెప్పి కూరం వేరే కూరాలు అనుకుంటారు. తప్పది ఒక అంబేద్కర్ అయినట్టు ఆయన మాలమాదిగకు సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి పేదవాడికి స్వేచ్ఛగా తనేంటి తన జీవితం ఏంటి తన భవిష్యత్తు ఏంటి తన గమ్యం ఏంటి ఈ సమాజం అంటే ఏంటి ఈ కుటుంబం అంటే ఏంటి నా హక్కు ఏంటి నా సర్వస్వం ఏంటి నా రక్షణ ఏంటి అని తెలియజెప్పినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహనీయుడి విగ్రహావిష్కరణ ఈరోజు ఖానాపురంలో 20 సంవత్సరాల సుదీర్ఘ రోజు చూసి ఖానాపురంలో ఎప్పుడు నన్ను నా వేలు ఎప్పుడు చూస్తారు ఆ వేలుకు ఉన్నటువంటి అర్థం ఏంటి అని చూసిండు. కానీ లాస్ట్కి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఆ ఈ విగ్రహావిష్కరణ జరిగింది. చాలా సంతోషం. అందులో ఒక మంచి రోజు సంఘ సంస్కర్త ఈ సమాజంలో చదివే శరణ్యం చదువు లేకపోతే మానవ మరుగడనే కష్టం. మనిషికి ప్రధానమైనటువంటి ఆస్తి కాదు డబ్బు కాదు భూమి కాదు ప్రధానమైనటువంటి ఆస్తి చదువు. ఆ చదువును ఇస్తే ఈ సమాజానికి రాబోయే రోజుల్లో సుస్థిరంగా ఉండి ప్రపంచ దేశాలతో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పి గమనించినటువంటి వ్యక్తి పూలే గారు. అట్లాంటి పూలే గారి జన్మదినం రోజు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఖానాపురం గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చాలామంది భక్తులు ఉన్నారు. మా వేదిక మీద చాలామంది ఉన్నారు. నేను 2-3 నిమిషాలు మాట్లాడే అందరికీ మా మంకి విజయ్ గారు జిల్లా అంబేద్కర్ సంఘ అధ్యక్షులు మాల మహానాడు అధ్యక్షులు మంకి విజయ్ గారు మా గ్రామ సర్పంచ్ సితార గారు గ్రామ ఎంపీటీ రఘు గారు శ్రీనివాస్ గౌడ్ గారు పులందరెడ్డి గారు రగన గారు మన హనుమంతరావు గారు శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా మాషా విభూషణ గారు అదేవిధంగా రాములు శ్రీశైలం చాలామంది పేరు ఖానాపూర్ యువక బృందం విగ్రహ కమిటీ సభ్యులందరికీ తమ్ముళ్ళందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఖానాపూర్ గ్రామస్తులైనటువంటి తండ్రి సమానులు తండ్రులు తల్లి సమానులు తల్లులు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు గోడ మీద ఉన్నలకు మిద్దె మీద ఉన్నలకు ఆ ఎదురు ఉన్నలకు వెనుక ఉన్నలకు సందులో ఉన్నలకు ఆ ఇంటి ముందర కూర్చున్న అందరికీ పేరు పేరున జై భీమ్. వెనుక ఉన్న అందరి పేరు భావించినట్టుగా చెప్పి ఎక్కువసేపు టైం లేదు కాబట్టి మా కళా బృందమైనటువంటి ప్రకాశు లక్ష్మణ్ అందరికీ మా కళాకారులందరికీ జై భీములు. ప్రధానంగా ఏ మనిషి అయినా సరే ఒక 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పుట్టడానికి గడ్డ మీదకి రారు. ఏ మనిషి అయినా సరే ఒక 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో పాలించడానికి రాజకీయాలకు రారు. ఎన్ని రోజులు పుట్టాం ఎన్ని రోజులు బతికాం అనేది ప్రధానమైనటువంటి సమస్య కాదు. ఇప్పుడు పుట్టిన తర్వాత మన పుట్టి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి 500 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఈ మానవ మనుగడ ఉన్నంత వరకు గుర్తించుకునే విధంగా పనిచేసినప్పుడే మనకు జన్మకు అర్థం పరమార్థం ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ ఖానాపూర్ ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే 6 నెలలు పడుతుంది. అట్లాంటి మహారాష్ట్రలో పుట్టినటువంటి వ్యక్తి విగ్రహాలు గ్రామీణ పల్లె పల్లెల తాండాల పట్టణాల ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎందుకు డబ్బులు ఎక్కువయా? కాదు. ఈ మానవ మనుగడ గతంలో దొరల పెత్తనంలో దేశ్ముఖ్ దొరల పెత్తనంలో ఉండి అధిక వర్ణ అధిక కులాలలో ఉన్నటువంటి వాళ్ళను ఏది అక్షరాస్యత లేని వాళ్ళను చదువుకోని వాళ్ళను
హింస పెట్టి హే నీవు చెప్పులు కుట్టాలనా చెప్పులు కుట్టాలి నువ్వు చెప్పులే కుట్టుకొని బతకాలని చెప్తే చెప్పులు కుట్టినోని మాలమాదిగా అని చెప్పిరు హే నువ్వు బట్టలే ఉతకాలి నా బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి అని చెప్పి ఆయనకు సాకలేని ఒక పేరు యాడ్ చేసిరు ఏ నా పెరిగిన జుట్టును కట్ చేయాలి నువ్వు వేరేం పని చేయొద్దు అని చెప్పి వానికి మంగళని పెట్టిండు ఇట్లా రకరకాల కుల వృత్తులు పెట్టి ఇగో నువ్వు పడిపోవద్దు బిడ్డ నువ్వు పడుకోకుంటే నీకు నీవేంటో తెలిసిపోతుంది నువ్వు చదువుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి గతంలో ఇవాళ మనకు ఆ రోజుల్లో 130 సంవత్సరాల కింద అంటరాని తన ఎక్కువ ప్రేటిల్లుతున్న తరుణంలో జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన తండ్రి స్కూల్కి పంపించిండు పంపించినప్పుడు అక్కడ ఒక ఆయన ఆ అంటరాని తనాన్ని దొరల బెత్తానాన్ని గమనించిండు గమనించి ఆ రోజు ఎక్కడ కుంగిపోలే ఈ అమ్మ నాకెందుకు ఇవ్వడని చెప్పి మీలాగా ఇట్లా కూతుంటే మరి ఆయన విగ్రహాలు మనం పెట్టేవాళ్ళం కాదు ఎక్కడైతే అవమానపడ్డామో ఎక్కడైతే ఏమి బాధలు పడుతున్నామో ఆ బాధలు నాకు కావు ఈ దేశంలో ఉన్నవాడిని ప్రజలందరూ అని గమనించిండు ఆ రోజు చిన్నతనంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ కుంగిపోలే ఎక్కడ బాధపడలే ఏ ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ చదువుకొని ఇలా ప్రపంచ దేశంలో భారతదేశంలో కొంతమంది గమనించలే ఆయన గురించి భారతదేశంలో చాలామంది గుర్తించలే ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావులు అందరికన్నా తెలివైన వ్యక్తి ప్రపంచ భూమి మీద ఉన్నాడు ఎవరై అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి గుర్తించారు ప్రపంచ దేశాల్లో అంటే గొప్ప వ్యక్తి ఒక అంటరాని కులంలో పుట్టి ఇలా మన అందరికీ ఒక దేవుడు అయినటువంటి మానేడి విగ్రహాలు పెట్టడమే కాదు అసలు ఆయన ఆశయాలేంటి పూలే గారి ఆశయాలేంటి ఆయన ఏం కోరుకున్నాడు ఏదో మా ఖానపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అన్ని ఊర్లో ఉన్నాయి మా ఊర్లో పెట్టాలని పెడితే కాదు దేనికి ఇగో ఆయన విగ్రహాలు చూసినప్పుడన్నా ఓ యువజన కమిటీ ఉంది అంబేద్కర్ కమిటీలు ఉన్నాయి అన్ని కులాలలో ముదిరాజ్ కమిటీ ఉంటుంది యాదవ కమిటీ ఉంటుంది అన్ని కులాల కమిటీతో యువజన కమిటీ ఉంటుంది శివాజీ యొక్క యూత్ కమిటీ ఉంటుంది అంబేద్కర్ యూత్ కమిటీ ఉంటుంది భగత్ సింగ్ కమిటీ ఉంటుంది ఇవన్నీ కమిటీలో ఉన్నటువంటి యువత ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అంత గొప్పవాణి కాకపోయినా పర్లేదు అంత గొప్పవాణి కాకపోయినా పర్లేదు నీవు పోయిన తర్వాత ఆ విగ్రహాలు పెట్టకున్నా పర్లేదు కానీ ఆయనలో ఉన్నటువంటి 100 ఆశయాల్లో ఒక్క ఆశయాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఖానాపూర్ గ్రామంలో ఆ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పనిచేసినప్పుడే ఆయనకు రియల్గా మనం వారసులు అవుతాం లేకపోతే వారసులం కావు ఎప్పుడు ఒక తండ్రి నీకు 100 ఎకరాల భూమి ఇస్తాడు కొడుక్కి తండ్రి చనిపోతాడు తల్లి చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆయన తండ్రి ఆశయాలకు అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేస్తే ఏమంటాం మనం తండ్రి చాలా మంచోడు కానీ తల్లి కొడుకు చాలా గలీజ్గా వెళ్ళిండ్రు అంటాం అంటామా లేదా తండ్రి గొప్పవాడు ఉండే తల్లి గొప్పది ఉండే కానీ ఈ కొడుకులు మాత్రం గలీజ్కి వెళ్ళిండ్రు అని చెప్తాం అలాంటి మన వారసత్వంలో కానీ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని తీసుకోవడమే కాదు ఆ తల్లిదండ్రుల ఆశయాలను తీసుకోవాలి అట్లాగే అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని పనిచేసినప్పుడే యువతగా తప్పకుండా భారతదేశంలో అత్యధికంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అత్యధికంగా సంపద కలిగినటువంటి సంపద అనే డబ్బు అనుకుంటారు కాదు ఎక్కువ యువత కలిగినటువంటి దేశం ఏదంటే అది భారతదేశం ఇట్లాంటి యువతను ఇవాళ ఈ మహానుభావులను జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త బిఆర్ అంబేద్కర్ గారు మన జీవితానికి అర్థం పరమార్థం చెప్పినటువంటి గొప్ప మహనీయుడు అలాంటి విగ్రహాలు పెట్టడమే కాదు పెట్టినటువంటి విగ్రహాలను వాళ్ళను మహనీయులు ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు పోవాలి ఇవాళ ఒక సినిమా హీరోను ఒక సినిమా హీరోనుకో ఇలా మనం భర్తలు చేయలేం కాదు పుట్టినరోజు చేయడం కాదు ఇయలుగా మీకు ఇలా యువతకు మీ జీవితంలో గొప్ప హీరో ఎవరంటే నీకు జన్మనిచ్చి ఇంత పెద్దవారు చేసి గుర్తింపు తెచ్చినటువంటి నీ తల్లిదండ్రులనే ఆ యువత ఈరోజు నీ తల్లిదండ్రులను ఎంతమందికి మనం వాళ్ళకు సేవ చేస్తున్నాం ఇలా ఈ రూపాన్ని ఇచ్చి నిన్ను గుర్తుపట్టి ఈ సమాజంలో గొప్పగా గుర్తింపు తేవడానికి కొట్టి నీ రియల్ హీరోలు నీ తల్లి నీ తండ్రి అట్లాంటి తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఆ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు గొప్పగా చూసుకుంటూ ఆ తల్లిదండ్రులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఆ మహనీయుల ఆశయాలను ముందు తీసుకెళ్ళిపోయినప్పుడే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్ప వెలుగునటువంటి బాధ ఈ హిందూ సాంప్రదాయంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మనుషులు ఒక అన్నా తమ్మ అంటే ఎలా ఉండాలి
ఒక భార్యాభర్త ఎలా ఉండాలి, ఒక తండ్రి కొడుకు ఎలా ఉండాలి, ఒక తల్లి కొడుకు ఎలా ఉండాలని చెప్పేదే భారతదేశం. కానీ ప్రపంచ దేశాలు అట్లా చెప్పవు. నీకు ఇష్టమైతే కలిసి ఉండొచ్చు, ఇష్టం కాకపోతే రాత్రి రాత్రి వెళ్ళిపోవచ్చు, ఇంకొక ఏమైనా చేసుకోవచ్చు. కానీ హిందూ సాంప్రదాయం అట్లా కాదు. విలువలు కలిగినటువంటి గొప్ప పుణ్యభూమి. ఇట్లాంటి పుణ్యభూమిలో ఈయన ప్రపంచ దేశాలు మొత్తం మన దిక్కు చూస్తుంది. కానీ కొంతమంది యువత ఈరోజు పెడదమిన పోయి ప్రపంచ దేశాలు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి మన మేధావులైనటువంటి మన మార్గపురుషులైన వీళ్ళని గొప్పగా పుట్టినటువంటి ఈ దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈరోజు యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఇలా వారి ఆచారాన్ని అనుకూలంగా పనిచేయాల్సి కోరుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇలా బిఆర్ అంబేద్కర్ గారి ఇలా రేపు 14వ తారీఖు నాడు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు. ఇలా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే. ఇలా ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేసి ఇలా 125 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి రేపు అత్యంత వైభవపేతంగా అంబేద్కర్ గారి మనవడితోటి ఆ విగ్రహాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇంకో అడుగు ముందుకేసిండు ముఖ్యమంత్రి గారు వేసి ఇలా సెక్రటరేట్ ఈ తెలంగాణ ప్రజలందరికీ ఇలా రూపురేఖలు తెచ్చి పాలన ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి భవనం సెక్రటరేట్. అట్లాంటి సెక్రటరేట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ గారి కారణం. ఆ రోజు ఆర్టికల్ 3లో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే శక్తి పార్లమెంటుకి ఇచ్చిండు. ఆ రోజు రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ 3లో రాయకపోతే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఆయన వల్లే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి భవనం సెక్రటరేట్ దానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంగా మనం నామకరణ చేసుకున్నాం. దాన్ని 30వ తారీఖు నాడు ఓపెనింగ్ చేసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి గారు ఏమడిగిండ్రు, అయ్యా మా తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా సెక్రటరీ కడుతున్నాం కాబట్టి మేము బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. మీరు ఒక ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మీరుగా పార్లమెంట్ కడుతున్నారు, ఆ పార్లమెంటుకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లెటర్ రాశారు. కానీ ఉరుకు లేదు, పలుకు లేదు ప్రధానమంత్రి. కానీ అంబేద్కర్ గారి జయంతి వచ్చిందంటే ఒక మంచి సూట్ వేసుకొని వచ్చి ఫోటో దిగుతారు. కానీ అంబేద్కర్ ఆశయాలు మాత్రం వాళ్ళకి పట్టదు బీజేపీలకు. ఇలా కేసీఆర్ గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, జ్యోతిబాబులే ఆశయాలకు అనుగుణంగా ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించినాం. ఇలా నియోజకవర్గానికి ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు, ఒక ఎస్సీ డిగ్రీ కాలేజు, ఒకటి జూనియర్ కాలేజు రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించి ఇలా 5వ తరగతి నుంచి డిగ్రీ పీజీ వరకు ఆ పిల్లలు ఉచితంగా చదువుకోవడానికి సంవత్సరానికి 125,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా అత్యుత్తమమైనటువంటి విద్యను అందించే విధంగా ఇలా డాక్టర్ మా పూలే గారి ఆదర్శంతో ఇలా కేసీఆర్ గారు ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించారు. అందులో భాగంగా ఇలా నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేగా డాక్టర్ పూలే గారి ఆశయాలకు అనుగుణంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇలా ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నాం. మీ అందరికి తెలుసు, మొన్ననే పేదవారు ఉన్నటువంటి పేద అమ్మాయిలకు ఇలా 220 మంది పెళ్లి చేసి అత్యంత వైభవపేతంగా ఆ పేదలకు యువతి యువకులకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు పెళ్లిళ్ళు చేసిన మాట మీ అందరికి తెలుసు. మన ఖానాపూర్ గ్రామంలో ఎంతమంది చేసుకున్నారు, ఒక జంట ఇక్కడ నుంచి ఒక రావడం జరిగింది. ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు బామ్మడిది. తప్పదు కదా, మనం పెళ్లి చేసినా కాబట్టి నాకు బాబా బామ్మడలేదు ఇతను ఇద్దరం. ఇక ఎందుకంటే మా మేనరికం కదా, మా అక్క బిడ్డ చేస్తున్నాం కదా. అందుకే ఇలా ఒక సామాజిక సేవ దుర్కృతంతో రాజకీయాలకు వచ్చినాం. ఇలా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు సరిగా లేవో వాటిని దత్తత తీసుకొని మన ఊరు మడబడి ద్వారా కొన్ని చేసుకుంటూ, ఎక్కడైతే మన ఊరు మడబడి స్కూల్స్ రాలేదో వాటికి సొంత నిధులు ఖర్చు పెట్టి ఇలా తిమ్మాజిపేటలో, తాడూరులో, తెలకపల్లిలో, బిజ్రపల్లిలో 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుతున్నారో ఆ స్కూళ్ళ దత్తత తీసుకొని ఇలా పేద పిల్లలు అందులో జరిగే పేద పిల్లలకు అన్ని సౌకర్యాలను ఉద్దేశంతో ఇలా పాఠశాల ఒక నిర్మిస్తున్నాం. తప్పకుండా ఇలా ఎన్ని రోజులు ఎమ్మెల్యే ఉన్నామనేది కాదు, ఎంత పేద మందికి ఉపయోగపడడం అనేది మన ఎంబడొచ్చే సమూహ సంస్కర్తలకు ఉన్నటువంటి ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో, మీరిచ్చిన సంకల్పంతో, మీరిచ్చినటువంటి ఈ శక్తితోటి,
మీరు ఇచ్చినటువంటి పదవి తోటి జీవితకాలం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా రాజకీయాల ఉన్నా లేకున్నా తప్పకుండా నా తుది శ్వాస వరకు మీకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చా తప్ప వేరే ఉద్దేశంతో నేను వచ్చినటువంటి వ్యక్తి కాదు కావాలని కొంతమంది రాజకీయంగా బట్టగాల్చి మీద వేస్తారు వాడు మంచి పని చేయడు చేజమాని చేయనీయకుండా ఏని మాను మానసికంగా దెబ్బతీయాలని ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది సమాజంలో కొంతమందికి మంచి చేయడం ఇష్టం ఉండదు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో మంత్రులు ఉన్నారు ఏ ఒక్క పడిగట్టు ఇచ్చలే ఒక పెళ్లి చేయలే ఇలా నియోజకవర్గానికి అభివృద్ధి గురించి పట్టించుకోలే ఇలా 330 పడగలతోటి క్యాన్సర్ వ్యాధి వచ్చినా గుండె జబ్బు వచ్చినా యాక్సిడెంట్ అయినా ఏ ఇంకా రోగం వచ్చినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్ లో యశోద ఎట్లా ఉంటుందో హైదరాబాద్ లో అపోలో ఎట్లా ఉంటుందో హైదరాబాద్ లో నిమ్స్ ఎట్లా ఉంటుందో అంతకన్నా అద్భుతమైనటువంటి ఆసుపత్రిని ఉయ్యాలవాడలో 30 ఎకరాలతో నిర్మిస్తున్నాం ఎంత తెలుసు రాత్రి పగలి పని జరుగుతుంది అందరు ఆశ్చర్యంగా పోతున్నారు ఇంతకు ఇంత స్పీడ్ గా బిల్డింగ్ కట్టొచ్చు అని ఇది వచ్చే దసరా నాడు ముఖ్యమంత్రి చేతుల మీద ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాళ్ళకి మీరు ఆ ఉచితంగా నాణ్యమైన 1000 మంది డాక్టర్లతోటి ఆ ఆసుపత్రిలో వైద్యం అందబోతు అట్లాంటి కార్యక్రమాలు ఈ మెడికల్ కాలేజ్ చూసినప్పుడు తప్పకుండా నాకు ఒక తృప్తినిస్తుంది ఈ కాలువల నీళ్లు చూసినప్పుడు నాకు ఒక తృప్తినిస్తుంది ఎందుకంటే ఈ ఇలాంటి పనులు చేసినప్పుడు తప్పకుండా 10 మందికి ఉపాధి కల్పించి 10 మందికి జీవన ఉపాధి కల్పించి 10 మందికి వైద్యాన్ని ఇచ్చి 10 మందిని ప్రాణభిక్ష పెట్టినటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మనకు జీవితంలో తృప్తిస్తుంది ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాం అనేది కాదు ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడి చేసిన కార్యక్రమాలే మన ఎమ్మడి వచ్చేట గొప్ప పేర్లు కాబట్టి ఆ విధంగా పనిచేస్తూ ఇలా ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నా ఎక్కడ ప్రారంభం కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఏదైనా సరే డబ్బు ప్రధానం కాదు అట్లాంటి మానవీయుల విగ్రహాలు బట్టకప్పు ఉంటే అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో ఇలా మా అంబేద్కర్ కమిటీ జిల్లా అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ విగ్రహాలు ఉంటే అక్కడక్కడ విగ్రహాలు ఎంబడే ప్రారంభించడం చెప్పి ఆదేశాలు ఇస్తే విజయ్ గారు ముందుకు వచ్చి మా బిజినపల్లి మండలంలో 4 విగ్రహాలు పెండింగ్లో ఉంచని చెప్పి మొన్ననే అల్లిపూరు షాయినపల్లి గౌరారం ఓపెన్ చేసుకునే ఈరోజు ఖానపూరు 2-3 రోజుల వెలుగొండలో ఉంది ఆ వెలుగొండలో ఒక తప్పకుండా విగ్రహాన్ని ప్రారంభించుకొని ఇట్లాంటి మహనీయులు ఆదర్శంగా తీసుకొని తమ్ములు ఇవాళ మీరు ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమం చేసి ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ఖానాపూర్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఏ విధంగా సేవ చేయాలో ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోండి ఇవాళ కేసీఆర్ గారు ఒక దళిత బంధాన్ని కార్యక్రమాన్ని పెట్టారు అదొక అద్భుతమైన స్కీమ్ ఇవాళ గతంలో కళ్యాణం చెప్పి పెట్టినాం దీంట్లో చిన్న మెరుగ ఉంది మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది దీన్ని అపార్థం చేస్తున్నారు అది ముందు కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని పెట్టినాం ముందుగా దళితులకు పెట్టినాం 50,000 రూపాయలు అది ఒక సక్సెస్ అయింది ఇక అందరికి పెట్టాలనే ఉద్దేశంతో బీసీల లేదు ఎస్సీల లేదు ఎవరైనా సరే పేదరికం ఉండవి పేదవాళ్ళు అయితే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి పెళ్లి చేస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని చూసినాం ఏ కార్యక్రమం అయినా ముందుగా ఇది 10 మందికో 15 మందికో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అందులో ఈరోజు తెలంగాణలో కాదు భారతదేశంలో ఎక్కడ పోయినా అత్యంత పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నారా అంటే మాలామాదిగలు ఉన్నారు బీసీలో ఒక పేదవాళ్ళు ఉన్నారు లేదని నేను అంటలేను ఎస్సీలో ఒక ఏది ఓసీలో ఒక పేదవాళ్ళు ఉన్నారు నేను అంటలేను లేరని మైనార్టీలో ఒక పేదవాళ్ళు ఉన్నారు నేను అంటలేను లేరని కానీ అందరికన్నా ఎక్కువ జనాభా పేదరికంలో అణగారిపోతున్న కులం ఏదయ్యా అంటే అది మాలామాదిగా మరి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి బక్కవాడు ఒక తల్లికి 4 కొడుకులు ఉంటారు పెద్దోడు చాలా గట్టిగా ఉంటాడు 2వడు ఇంకా చాలా భీముడిలా ఉంటాడు కానీ చిన్నోడు మాత్రం బాగా ఉంటాడు ఏం చేస్తారు మా తల్లి దవాఖాన పోతుంది డాక్టర్ దగ్గర పోతుంది 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి బంచి బలంటా అని టానిక్ ఇమ్మంటది టానిక్ తీసుకొచ్చి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పోస్తుంది నా కొడుకు గట్టికి కావాలి భీముడు వాళ్ళ పెత్తుడులా కావాలని మరి కేసీఆర్ గారు 4 కులాలు ఉన్నాయి 4 కొడుకులు ఉన్నారు అంటే ప్రతి కులం నాకు సంబంధించినటువంటి బీసీలు మా కులమే మా కొడుకులే ఏది ఎస్సీలకు మా వాళ్ళే మైనార్టీకి మా వాళ్ళే ఓసీలకు మా వాళ్ళే కానీ అందరికన్నా వీడు చాలా చిన్నవాడు చాలా బలహీనంగా ఉన్నాడు కాబట్టి చిన్నది ఒక టానిక్ లా ఇస్తామని చెప్పి ఒక దళిత బంధన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు చుట్టి ఏం చేసిండు ఇందులో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక 10 లక్షలు ఇస్తే ఆ పిల్లగాడు ఒక డాక్టర్ నడుకుంటూ కొనుక్కుంటాడు ఒక పెద్ద చదువుకుంటే మెడికల్ షాప్ పెట్టుకుంటాడు లేకపోతే ఒక ఏది హార్వెస్టర్ కొనుక్కుంటాడు లేకపోతే ఎలక్ట్రికానిక్ దుకాణం వెయిండింగ్ షాప్ పెట్టుకుంటాడు లేకపోతే చికెన్ షాప్ పెట్టుకుంటాడు ఓ బట్టల షాప్ పెట్టుకుంటాడు లేకపోతే ఒక చెప్పుల షాప్ పెట్టుకుంటాడు ఏదో ఒకటి పెట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో కారు కొనుక్కుంటాడు సెంటరింగ్ మేస్త్రి అయితే ఒక సెంటరింగ్ కొనుక్కుంటాడు
ఏ పనిలో ఆయనకు నైపుణ్యం ఉంటే ఆ పనిలో అతను చేసుకుంటాడు. ఓ 10 లక్షల రూపాయలు ఎట్లా మళ్ళీ కట్టేది లేదు, ఎవరికి గ్యారంటీ అవసరం లేదు. ఈ గతంలో 100,000 రూపాయలు ఇవ్వాలంటే ఇద్దరు ముగ్గురు గ్యారంటీ పెట్టాలి. ఆ గ్యారంటీ ఎవరు పెట్టరు? మనకు పక్కోడికి ఎవరు గ్యారంటీ ఇస్తారా? పేదోడికి ఎవరు గ్యారంటీ ఇయ్యరు. బ్యాంకుల చుట్టూ తిరిగి 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 కాలు పోయినాయి తప్ప మనకు లోన్లు రాలే. ఆ 100,000 రూపాయలు 50,000 ఇస్తే మళ్ళీ కట్టడానికి సరిపోయేది, మళ్ళీ దానివల్ల మన జీవితాలు బాగుపడేది కాదు. ఇది కాదు. ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని మంచిగా చూసుకునే విధంగా చేయాలి, ఒక వ్యాపారం చేసుకోవాలని దళిత బంధన కార్యక్రమం పెట్టాం. ఇంకా దాంట్లో స్టార్ట్ అయింది. కొంతమంది ఓ ఎస్సీలను పేదవాళ్ళు రాయా, వేరేలా దాంట్లో లేరా? లేరా నువ్వు అన్నాడు కేసీఆర్ అన్నాడా? అన్నింటిలో ఉన్నారు. ఇలా బీసీల ముదిరాజులు ఉన్నారు, వాళ్ళకు చెరువుకి చేపలు ఉచితంగా ఇస్తే వాళ్ళు సంవత్సరానికి 5,000 10,000 వాళ్ళు మిగిలించుకుంటారు. ఈ యాదవులు ఉన్నారు, వాళ్ళకు గొర్రెలు ఇస్తే వాళ్ళ ఎదుర 20 గొర్రెలు 25 గొర్రెలు ఇస్తే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇస్తే అది 100 గొర్రెలు అవుతామని చెప్పి కొంతమంది గొర్రెలు ఇచ్చినాం. ఆ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోయినాం. అందులో ఈ దళిత బంధాన్ని కార్యక్రమాన్ని చేసినాం. దానిలో ఇంకొకరు నాకు అది బంధు నాపోయిందని చెప్పి ఇలా మనం దృష్టి మళ్లించడానికి, మన తప్పుదోవ పట్టించడానికి కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాయి. నేను ఇలా చెప్తున్న ఖానాపూర్లో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఖానాపూర్లో ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే పేదవాడున్న సరే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఏదో రకంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన అవుతారు. ఇవి తెలంగాణ డబ్బులు. గతంలో సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఇక్కడ వచ్చిన సంపాదన ఆంధ్రప్రదేశ్కి పోయింది, కానీ ఇక్కడ సంపాదించినటువంటి డబ్బు ఇక్కడే వస్తుంది. గతంలో కొంత డబ్బును ప్రాజెక్టుల మీద నీళ్లు తేవడానికి పెట్టాం, కొంతమంది ముసలిళ్లకు పింఛన్లు ఇవ్వడానికి పెట్టాం, కొంతమంది ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి పెట్టాం, కొంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చినాం, కొంతమంది రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చినాం. కానీ భూమి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకేం చేయాలనే ఉద్దేశంతో ముందుగా దళిత బంధు పెట్టినాం, తర్వాత బీసీ బంధు వస్తుంది, తర్వాత గిరిజన బంధు వస్తుంది, తర్వాత మైనార్టీ బంధు వస్తుంది, తర్వాత ఓసీ బంధు వస్తుంది. అందరు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదివిన పిల్లలకు ఉద్యోగాలు రానోళ్ళు ఆ స్థైర్యంతో ఇలా గ్రామీణ ప్రాంతంలో గతంలో ఒక ఊర్లో 2-3 ట్రాక్టర్లు ఉండేది, ఇలా ఏ ఊరికి వెళ్ళినా 100 ట్రాక్టర్లు తక్కువ లేవు. ఏ ఊరికి వెళ్ళినా ఒక హార్వెస్టర్ ఉండేది, ఇలా ఏ ఊరికి పోయినా ఒక 2-3 హార్వెస్టర్లు ఉండేది, ఇలా ఏ ఊరికి పోయినా 3-4 వరి కోత మిషన్లు వస్తున్నాయి. ఏ ఊరికి వెళ్ళినా ఒక షాప్ ఉండేది కాదు, ఇలా బేకరీ షాపులు వచ్చినాయి, అదేవిధంగా ఎలక్ట్రికల్ షాపులు వచ్చినాయి, అనేక ఉపాధి కలుగుతున్నాయి. గతంలో ఒక చికెన్ షాప్ ఉండేది కాదు, ఇలా ఖానాపూర్లో ఈ నుంచి అడుగుతారు కనీసం లేదంటే 3-4 చికెన్ షాపులు ఉంటాయి. ఉంటావే ఎన్ని ఉన్నాయి? ఎన్ని చికెన్ షాపులు ఉన్నాయి? 3-4 ఉన్నావే. మరి గతంలో ఒక చికెన్ షాప్ ఉండేది కాదు. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా సగండ వర్ణాల్లో ఒక దైన్యం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది. నా పంట ఉన్నటువంటి పొలంలో ఒక పంట కాకుండా 2వ పంట పండించుకుంటేనే మనోధైర్యం వచ్చింది రైతులకు. గతంలో నీళ్లు ఉండేది కాదు, కరెంటు ఉండేది కాదు. కరెంటు ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటే కరెంటు ఉండదు, ఈ 2 ఉంటే వరకు విత్తనాలు ఉండవు, ఇది ఉంటే పంట పండితే పంట కనుటోడు ఉండడు. అనేకమైనటువంటి కోసనాలు ఉండేది. ఇలా నీళ్ళ కొరకు కోసలేదు, తాగునీళ్ళ కోసలేదు, సాగునీరు కోసలేదు, కరెంటు కోసలేదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా 9 సంవత్సరాలుగా చేయగలిగినామంటే 60 సంవత్సరాలుగా చేయనటువంటి కార్యక్రమాలు ఈ 9 ఏళ్ళుగా చేసినాం. 1-2 చేయకపోతే దాన్నే పట్టుకొని కిందికెళ్ళి ఒకరి ఇద్దరు ఊగుతుంటాం, అరే ఇది చేసిన దీని గురించి చేసినాం, ఇన్ని చేసినోడు ఇంకొక పని చేయలేని భావన ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇలా ముసలులకు పింఛన్ ఇచ్చినాం, గతంలో 200 రూపాయలు ఇచ్చినారు, ఇలా 2,000 ఇచ్చినాం, ఈ ఊళ్ళో 300 మందికి ఇచ్చినాం, 3-4 ఎక్కడో రాలేకపోతే ఇలా కాకపోతే రేపు వస్తుందని ఒక ఆలోచన ఉండాలి. 300 మందికి ఇచ్చి 3-4 ఇవ్వాలని ఆపాలని కేసీఆర్ గారికి తపన కాదు. చాలా మందికి ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం. ఇలా కరోనా వచ్చింది, కొన్ని కారణాల వల్ల ఇండ్లు లేకపోయినాం వాస్తవం. గతంలో ముఖ్యమంత్రులు ఉంటుండ్రి 10 వాగ్దానాలు చేసి 1 చేసేవాళ్ళు కాదు, కనీసం వాళ్ళ పల్లెత్తి మాట అనే వాళ్ళం కాదు, పల్లెత్తి మాట అనే వాళ్ళం కాదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు, గతంలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు, గతంలో లీడర్లు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇలా ప్రతి ఎమ్మెల్యే ప్రతి లీడర్ నాయకుడు ఇలా గ్రామీణ ప్రాంతంలో తిరుగుతున్నాం కాబట్టి మాకు ప్రజల కష్టాలు తెలుసు. ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే ఖాళీ జగ ఉందో, ఈ నెల నుంచే ఏప్రిల్ నుంచే అధికారులు మీ దగ్గరకు వచ్చి నోటు చేసి 3 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడేసి మీకు చేతనే కొద్ది కొత్తో గొప్ప 3 లక్షలు ప్రభుత్వం ఇస్తే 50,000 లక్షలో 2 లక్షలో మీరు కలేసుకొని ఇల్లు కొనుక్కునే ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి, గృహలక్ష్మి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అది ఈ నెల నుంచి ఇస్తాం. కొద్ది కారణమైంది,
ఆలస్యమైంది. గతంలో ఎన్నో 12 గంటలు కరగిస్తామని 3 గంటలకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా కేసీఆర్ గారు 12-13 వాగ్దానాలు ఇచ్చి ఇలా 11 నెరవేర్చినాం. ఒకటే ఒక వాగ్దానం మిగిలిపోయింది, డబల్ బెడ్రూమ్ ఇల్లు. తప్పకుండా దాని శ్రీకారం చుడతాం. ఎవరైతే మేము ఎవరికి భయపడం, మేము భయపడేది ఒకటి ప్రజలకు మాత్రమే. ఓ బీజేపీ ఓడుకో, ఓ కాంగ్రెస్ ఓడుకో, మేము భయపడం. వాళ్ళు ఓట్లేస్తే కాదు మేము గెలిచింది, మీరు ఓట్లేస్తే గెలిచినాం. మీకే సమాధానం చెప్తాం. మీరు ఎవరో, మీ కుటుంబ సభ్యులు మీరు, మీరు బయట వాళ్ళు కాదు. మా అన్నలు మీరు, మా తల్లులు మీరు. తప్పకుండా ఒక మాట మీరు అనే అవకాశం మీకుంది. మీరు మేము పడే బాధ్యత మాకుంది. మీరు అనాలి, మేము పడాలి తప్పకుండా. ఇలా ఎవరికైతే ఇల్లు లేదో ఖానాపూర్లో ఓ 20-30 ఇండ్లు తప్పకుండా ఈ సంవత్సరమే ఇచ్చి తప్పకుండా అందరికి ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని కోరుకుంటూ, మీ అందరికీ ఈరోజు ఇంత ఆలస్యమైన 10 గంటలైనా సరే ఇంత ఓపిక ఉన్న మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.